వాళ్ళు వచ్చి టెంట్ వేసుకుంటే చాలు, స్వచ్ఛందంగా వచ్చారు పార్టిసిపేషన్. రేపు కూడా పవన్ కళ్యాణ్ కోసం ఎవరు ఎలాంటి కాదు, రేపు విశాఖ గర్జనకి ప్రజలను తరలించాలి. పవన్ కళ్యాణ్ దిగితే అక్కడ జనం వచ్చేస్తారు, అంత వ్యత్యాసం ఉండేది కదా. అంటే ఒక నినాదం, ప్రభుత్వం అధికారం ఉన్న ప్రభుత్వమే ప్రజల్ని తరలించుకోవడానికి మల్లగుల్లాలు పడాలి, అంత యుద్ధాలు చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ అక్కడ వస్తున్నాడంటే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మొదలుపెట్టి విశాఖ టౌన్ వరకు పవన్ అభిమానులతో మొత్తం కిక్కిరిసిపోయింది. మరి అటువంటి పరిస్థితుల్లో మరి పవన్ కళ్యాణ్ కదిలిచ్చి టచ్ చేసే పరిస్థితి ఉంటే మరి ఎటువంటి హీట్ జనరేట్ అయింది, ఎటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ ఉత్తరం? వీళ్ళు వాటి వాటిలో కూడా ఆటోలు పెట్టుకుని ఆటోల నుంచి ఒక వాటి నుంచి ఒక కార్పొరేటర్ మందిని తీసుకురావాలని చెప్పి వాళ్ళు ఇంటర్నల్ గా మీటింగ్లు పెట్టుకున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ కట్టే కనీసం రమ్మని కూడా ఎవరికి చెప్పట్లేదు. పవన్ కళ్యాణ్ వస్తున్నారు కానీ శ్రీనివాస్ ఒకటి తరగొచ్చే అసలు అస్థి గారు నాకు చూడబోతే, వైసీపీ వాళ్ళు మొత్తం జనాలందరినీ తరలిస్తే విశాఖ గర్జనకి, అక్కడ పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్ లో దిగంగానే వీళ్ళందరూ పోతారేమో, ఏడు జనం ఉండరేమో. విశాఖ గర్జన సభ ఖాళీ, పవన్ కళ్యాణ్ సభ ఎవరి జనం తోటి, వైసీపీ జనంతో పవన్ సక్సెస్. ఉత్తరాంధ్ర నుంచి అన్ని పెట్టుకొని వీళ్ళు తీసుకొస్తారు, అక్కడ నుంచి వాళ్ళు అటు పోతారు. అది అలా జరిగిద్దేమో అనిపిస్తుంది. మనోహర్ గారు బయట ఉందా? నదల మనోహర్ గారు కూడా బయట ఉన్నట్లుంది. యా ఓకే శ్రీనివాస్, చూద్దాం మరి ఏం జరిగిద్దో, ఎటువంటి ప్రకంపనలు రాబోతున్నాయో చూద్దాం. ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఈ అంశాల మీద, విశాఖలో ఉన్నట్టు భూ వివాదాలు, భూ అంశాలపైన కూడా స్పష్టంగా మాట్లాడబోతున్నారు. అందుట్లో రాజధాని గురించి కూడా చాలా క్లారిటీగా ఉన్నారు తను. ఎస్, మీరు అసలు ఒకటే లేదు, మీకు మూడేడా అసలు మీకు ఎందుకు 26 రాజధానులు చేయండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఏపీ అని పెడదాము మీరు అని చెప్పని బాగా చెలోక్తి విసిరి బాగా ర్యాగింగ్ చేశాడు ఈ మధ్య వైసీపీని ట్విట్టర్ దగ్గర ర్యాగింగ్ చేశాడు. సరే చూద్దాం మరి.